చైనీస్ అంటే ఇదా? మరి చైనాకి వెళ్ళి తింటామనుకున్నావా? నువ్వు నిజంగానే రౌడీవా? అది నా ప్రొఫెషన్ కాదు బంగారం, అవసరం. కోటి రూపాయలు సంపాదిద్దాం చెప్పి మనీ రికవర్ బిజినెస్ చేస్తున్నా. స్మూత్గా అడుగుతుంటే రౌడీనా కొడుకులు కొడుతున్నారు, అందుకే ఈ రౌడీ దగ్గర జాయిన్ అయ్యా. అవును బంగారం, ఆ ఫోన్ ఏంటి? ఆ పెట్టెలు గోలేంటి? ఆకులు ఊగుతున్నాయి, పెట్టెలు అరుస్తున్నాయి, గుడ్ మార్నింగ్. ఆకులు రాలుతున్నాయి, పెట్టెలు పొడుకునే గుడ్ నైట్. పెట్ట పెట్టలాడే వయసులో ఆ పెట్టెలు గోలేని బంగారం. అమ్మాయి ఫోన్ చెక్ చేస్తావా? నువ్వు చూడడానికి డీసెంట్, లోపలంతా చెత్త. యా నువ్వు కాదా, చేసేది నర్స్ జాబు, డాక్టర్ డ్రెస్లో ఫోటోలు. యా ఎవడ బిస్కెట్ వేద్దామని? నిజంగానే డాక్టర్నై ఉండేదాన్ని. నా తెలివితేటలకి పేమెంట్ సీట్ వచ్చింది. మా నాన్న తెలివితేటలకి 20,000 జీతం మాత్రమే వచ్చేది. రెండిటికి మ్యాచ్ అవ్వక కాంప్రమైజ్ అయి నర్స్ని అయ్యా. ఇక్కడొచ్చే జీతం, జీవితం రెండూ నాకు నచ్చట్లేదు. అందుకే దుబాయ్ వెళ్ళి సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యా. జాబ్ రాగానే టేక్ ఆఫ్, 2 lakh సాలరీ, లగ్జరీ లైఫ్, ఇదే నా గోల్. అండ్ నీకు గుడ్ న్యూస్, నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను. వెళ్ళాక అక్కడే ఒక డాక్టర్ని చూసుకుని సెటిల్ అయిపోతా. అవును, 1 crore వచ్చాక నువ్వేం చేస్తావు? ఓట కొనుక్కుని కోటి ఎమ్మిర్పేట్ అని షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ఎక్కడ ఉన్న చెత్తరుకు ముష్టి దాన్ని పెళ్లి చేసుకుని ఓ గుడిసెలో లగ్జరీగా బతికేస్తా. నేను లవ్ చేయననేసరికి అప్సెట్ అయినట్టున్నావు. నీ లైఫ్ కూడా బాగుంటుందిలే, ఫీల్ అవ్వకు. ఇది ఫీలింగ్ లా ఉందా నీకు? బట్టలు చింపుకుని ఆ మట్టిలో పొరిలేస్తే ఇలా 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 ఒకటే ఆడవాలందో నాకు. ఒకటి గుర్తుపెట్టుకో, నా దగ్గర ప్రతి పనికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ప్రతి రిలేషన్ కి లిమిటేషన్ ఉంటుంది. క్యాలిక్యులేషన్, లిమిటేషన్, దీనమ్మ ఓవర్ యాక్షన్. నా ఎమోషన్ దీనికి అర్థం కావట్లా. ఇదిగో పాపా, నీ ప్రతి యాక్షన్ కి నా దగ్గర రియాక్షన్ ఉంది. లక్కీ ఫిలవే, కలిసిన 3 times 3 ముద్దులు కొట్టేసావు. రేపటి నుంచి క్యాలకటర్ తెచ్చుకో, రోజు కూడా పెంచుకుంటూ ముందుకు పోదాం. ఫిక్స్ అయిపో బంగారం. హలో గనీ బాయ్, గుడ్ మార్నింగ్. అరే ఏం రా బాయ్ కృష్ణ, జనరల్ 2 hours 2 రోజులు లీవ్ తీసుకునేమనా? ఫస్ట్ టైం చూసాడు కదా, వచ్చప్పటింటుంది సార్. ఏయ్ సీను అన్నా. ఆ కృష్ణ గాడేమైండ్రా? అన్నా వచ్చినా అన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీను అన్నా, ఆ రసూల్గాడు మెకానిక్ షెడ్కి పో, చస్తంకి పో, మాలెడ పెట్టిండో కనుకొని తీసుకొచ్చాయి పో. అలాగేనా, పనిలో పని మన పని కూడా స్టార్ట్ చేస్తే పోలా. వీడియో మన జరిగిపోతుండు అన్నా. నేను కూడా వెళ్తా అన్నా, బాగా పని చేస్తా అన్నా. చేస్తావునే కదరా నిన్ను పెట్టుకుంది. థ్యాంక్స్ అన్న. అన్న ఏం చెప్పాడు? మీకో పని చెప్పినట్టే నాకో పని చెప్పాడు. మీ పని పూర్తి అయిపోయాక ఆ పని చూసుకుని రమ్మన్నాడు. ఏం పని? రా అన్న, వెళ్ళాడుదాం. చెప్పండి నీకు. ఏ డక్కన్, వెనకే కూర్చోరా. పేరు లేదా? కూర్చో. దీనికి ఏం తక్కువలేదు రాబాయ్. నా కొడుకల్లారా, మాల్ ఎక్కడుందో చెప్పండి. చెప్పం. పంపించింది శ్రీశైలం అన్న. 2 నుంచి ముద్దులు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికి చేసా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పాను కదా బంగారం. నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. శ్రీశైలం పంపిస్తే మాలాడుంది చెప్పాలనా? చెప్పాం. బంగారం అసలు లైన్ లో ఉండు. ఓకే, మర్యాదగా మాల్ ఎక్కడుందో చెప్పండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడే పాతి పెడతాను. కొడకల్లారా తెలియదని చెప్తే అర్థం కాదా? అన్నా ఆడుందన్నా. అన్నా మాల్ దొరికిందడు. చెప్పంగారా. అక్కడ ఎవడు? నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచ్చెస్ వేస్తున్నాను. నా మాట విని బంగారం, నేను కొడుతుంటే నువ్వు కుట్లు వేస్తూ ఉండొచ్చు. ఏమంటావు నువ్వు అను? మన 4 చేతులతో సంపాదించవచ్చు. అఫ్జల్ గని జాసిఫ్ గడి మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. సరే అన్న. అదే మన లైఫ్ గురించి అన్న. ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ ధర్మంగా అడిపోని. నీతో ఒక పని ఉంది. పని ఏంటి చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం, కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. అబ్బా అన్న చెప్పి నిల్లిదే బ్యాక్టీ.
వెయిట్ చేయండి, 5 మినిట్స్ లో పని చూసుకుని వస్తా. ఎవరండి బాబు రౌడేస్? కృష్ణగారు డబ్బుల కోసం మళ్ళీ తిరిగి వచ్చాడు. రండి చూడండి, పైసలు ఇచ్చిపోండి. ఇన్ని ప్రాణాలతో ఇడిచి పెడితే ఇచ్చిన మొత్తం ఖరాబ్ అయితే రోజెస్ అందరు బాగా బలి సార్. అస్సా బుస్సా ఆల్ ఫెల్ డౌన్. ముందవడొస్తాడు రే. కాలు చెప్పిన ముసలి దాన్ని కత్తి పెడతావా బిడ్డలాడి? అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులుదే, అరే జల్దీ తీయండి. ₹500 తగ్గిందన్నా. పర్లేదు, ఊకపే. ఏంట్రా గ్యాప్, ఎంత తగ్గిందండి? 500 తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? 500 వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టరు. ఏ మాస్టరు, మీరు ఇంకెళ్ళదా? నేను ఏమైనా హనీమూన్కి వచ్చానా అలసిపోతే వెళ్ళిపోవడానికి? మాస్టరు 10 లక్షలు పూతిపోయి ముందు ముసలి దాన్ని వేసాను మాస్టరు, దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ. అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లొల్లు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. 500 మాస్టరు. వస్తున్నా మాస్టరు, థ్యాంక్ యూ. 500 మాత్రమే. మాస్టరు మరి అదే కొట్టించుకుని వెళ్ళినాడు, కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీశైలం. ఇప్పుడు ఈ కృష్ణగడ అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. లింగప్ప గౌడ్, చిన్నోడితో పెట్టుకో, పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు. చీరానంటే మచ్చ మొహం మీద కాదు, ఇలా లైసెన్స్ పడిపోతుంది. మాస్టరు లెట్స్ గో. మాస్టరు నాకు మిమ్మల్ని పొగడాలు ఉంది మాస్టరు. పొగుడుకోండి మాస్టరు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. థ్యాంక్ యూ మాస్టరు, వెళ్తాను. ఓకే మాస్టరు. అరే ఎంత చెప్పిన రా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్నా, పార్టీ వేసుకోమని శ్రీశైలం అన్న డబ్బులు ఏమన్నాడు.
అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడు అయిపోయావు అనుకోకు. రెడ్ అక్క అని ఇక్కడ వచ్చినాడు, ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్ కతం దుకాన్ బంద్. ఖచ్చితంగా చెప్తానరా. కిడ్నాప్స్, ఎక్స్టార్షన్స్ తో ట్విన్ సిటీస్ ని భయపెట్టిన కైజర్ ని కాల్చి చంపడంతో హైదరాబాద్ శాంతి భద్రతలకు సెల్వా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి వాడని పబ్లిక్ టాక్. పోలీస్ డిపార్ట్మెంట్ మరోసారి తన సత్తా చాటుకుంది. కైజర్ అక్రమ సంపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ రికవరీ చేస్తానంటున్నా సిఐ సెల్వా. ఏరా సెల్వా, ఆ కైజర్ గాడిని తయారు చేయడానికి మనకి 3 ఏళ్లు పట్టింది. వాడి మీద 30 కోట్లు కూడా సంపాదించక ముందే ఎన్కౌంటర్ చేసేసావు. ఏరా, వాడి కెపాసిటీ అయిపోయింది సార్. మనకు పనికి రానప్పుడు వేస్ట్ అని లేపేశాను. వెరీ గుడ్ రా. నెక్స్ట్ ఎవరు? శ్రీశైలమా? వాడు దొరకడు సార్. మీకు తెలియందే ఉంది, వాడు చేసే ప్రతి పనికి బినామీ ఉంటాడు. మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ సీక్రెటివ్ గా పెడతాడు. పైగా వాడి వెనక జగదీష్ నాయుడు లాంటి పెద్ద మనిషి ఉన్నాడు. కమిషనర్ అంటే కూడా పెద్ద పోస్టేరా, టైం వస్తే ఎవడైనా దొరుకుతాడు. రే, మా అమ్మాయి అమెరికాలో హాస్పిటల్ కడుతోంది, 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను. 25 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశాను రా, అర్థమైందా? 20 డేస్ టైం ఇవ్వండి సార్. 20 డేస్ టైం. మొన్నే TV9 ఓ డాక్యుమెంటరీ చూశాను రా, చదువురాని క్రిమినల్స్ సెటిల్మెంట్స్ చేస్తూ రోజుకు 75 కోట్లు సంపాదిస్తున్నారట. నేను 10th స్టేట్ ఫస్ట్, IPS గోల్డ్ మెడలిస్ట్, రన్నింగ్ కూడా బాగా చేస్తారా? అలాంటి నాకు 25 కోట్లకు 20 రోజులు పడుతుందా? ఎందుకు కాదు, పోలీసులు స్లో అని పబ్లిక్ స్టాంప్ వేసి నిత్తు. కెపాసిటీ అయిపోతే నాకు కైజర్ అయినా నువ్వైనా ఒక్కటే. నేను పందెం కాసిన గుర్రం గెలిచి తీరాలి. ఎవడైనా కలెక్షన్ ఆపితే సచ్చి తీరాలి. పో, సెల్యూట్ ఎవరు చేస్తాడు రా? సారీ సార్,